వైసీపీ ప్లీనరీకి జస్ట్ ముందు టీడీపీ మీడియాలో వచ్చిన కథనాలు చూస్తే కేవలం వైసీపీ అభిమానులు మాత్రమే కాదు జగన్కి ఓటేసిన సామాన్యులు కూడా కలవరపడతారు ఆ స్థాయిలో వచ్చాయి ఆ కథనాలు తల్లిని చెల్లిని మోసం చేసిన జగన్ తల్లిని అధ్యక్ష పదవి నుంచి వెళ్ళిపోమని పరోక్షంగా చెప్పించిన జగన్ తల్లి పదవిని పీకేసిన జగన్ అంటూ ఆ మీడియాలో రాసుకొచ్చారు తల్లిని చెల్లిని సైతం మోసం చేసిన జగన్ ఇక రాష్ట్రానికి ఏం చేస్తాడు అంటూ తీవ్రమైన డిస్కషన్లు కూడా నడిపారు ఇవన్నీ చూసిన జనం సాధారణంగా ఏమనుకునే అవకాశం ఉంది అయ్యో ఈ జగన్కి ఏమైంది ఇతను ఇంతలోనే పచ్చి రాజకీయ నాయకుడైపోయాడా ఏకంగా కన్నతల్లి చేతే ఇలా బలవంతంగా రిజైన్ చేయిస్తున్నాడేంటి అని అనుకుంటారు అసలు ఆ జనం అలా అనుకోవాలనేదే ఆ మీడియా తాపత్రయం కూడా అయితే తాజాగా వైసీపీ ప్లీనరీలో విజయమ్మ ఉపన్యాసం చూశాక వాళ్ల మధ్య మరీ అగాధాలేవీ లేవని అనిపిస్తుంది పోనీ ఎంతో మేరకు అంతర్గతంగా గొడవలు ఉన్నాయి అని అనుకున్నప్పటికీ అందులో పెద్ద వింతేమీ లేదు కుటుంబంలోని వ్యక్తులు ఆ స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ల నిర్ణయాలు మొత్తం స్టేట్నే ప్రభావితం చేసే పరిస్థితి ఉన్నప్పుడు డిస్కషన్లు జరగవా అభిప్రాయ భేదాలు రావా పాలనలో తనదైన ముద్ర వేసి రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆ కుటుంబంలో ఇప్పుడు విజయమే పెద్దదిక్కు ఒక బిడ్డ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మరో బిడ్డ మరో రాష్ట్రంలో ముఖ్య రాజకీయ పాత్ర పోషిస్తోంది అలాంటప్పుడు రాజకీయంగా ఆమె ఎటుండాలి అసలు ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్ రావడమే ఒక వింత సరే వచ్చింది మరి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా సరే ఆమె కేవలం తల్లిగానే ఉండొచ్చు కదా ఆమెకి రాజకీయ నిర్ణయం ఎందుకు అని అంటారా అలా అనే అవకాశమే లేదు ఎందుకంటే ఆమె ఇప్పటికే పార్టీకి గౌరవాధ్యక్షురాలు వైసీపీ ప్లేనరీలో ఆమె ఉపన్యాసం చూసిన వారెవరూ ఆమె రాజకీయ శక్తిని తక్కువగా అంచనా వేయలేరు విజయమ్మ అంత అద్భుతంగా మాట్లాడారు ఒకప్పుడు వైఎస్ సతీమణిగా మాత్రమే తెలిసిన విజయమ్మ తరువాతి పరిణామాలు చూశాక రాజకీయంగానూ స్ట్రాంగ్ అని నిరూపించుకున్నారు జగన్ షర్మిల ఇద్దరికీ ఆమె తల్లే అయినప్పటికీ రాజకీయ పరంగా అఫీషియల్గా ఏదో ఒకవైపు ఆమె మొగ్గు చూపక తప్పదు అందుకే ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవాధ్యక్ష పదవికి రిజైన్ చేశారు అందులో పెద్ద దోషమేముంది అసలు టెక్నికల్గా మాట్లాడితే ఒక వ్యక్తి ఏకకాలంలో రెండు రాష్ట్రాల్లో రెండు పార్టీల్లో రిజిస్టర్ అయి ఉండడం కుదురుతుందా ఏపీ తెలంగాణ విడిపోయి చాలా కాలం అవుతున్నా ఇప్పటికీ ఓటర్లలో కొందరికి రెండో చోట ఓటు క్యాన్సిల్ కాలేదు అలా అని ఆ రెండో చోట కూడా ఓటు వేస్తే అది దొంగ ఓటు కింద లెక్కకొస్తుంది మరి మామూలు ఓటర్ విషయంలోనే ఇలా ఉంటే పార్టీ గౌరవాధ్యక్ష స్థాయిలో ప్రాబ్లం కాదా ఒక వ్యక్తి రెండు రాష్ట్రాల్లో రెండు వేరే వేరే పార్టీ పదవుల్లో రిజిస్టర్ అయి ఉంటే అది రేపు టెక్నికల్గా ప్రాబ్లం కావచ్చు అందువల్ల విజయమ్మ ఏదో ఒకవైపే ఉండి తీరాలి ఆ విధంగా స్టెప్ తీసుకోవాలి అది ఎప్పటికైనా తప్పదు దానికి ప్లేనరీని వేదికగా చేసుకున్నారు ఇదే సరైన సమయం కూడా ఇదే పనిని మరికొంతకాలం ఆగాక చేసుంటే రేపు తెలుగుదేశం ఎలక్షన్ ప్రచారంలో ఇది ఓ ముఖ్య భాగం అయిపోయేది అందుకే అందరూ ఆ నిర్ణయం తీసుకున్నారు ఏపీలో రిజైన్ చేసి తెలంగాణలో కుమార్తె పార్టీతో ఉండాలని విజయమ్మ నిశ్చయించుకున్నారు ఇందులో దోషమేముంది జగన్ దుర్మార్గుడు కావడం వల్లే ఆమె వైపు వెళ్లిపోయిందని కథనాలు రాస్తున్నారు కానీ నిజాలు ఆలోచించి చూస్తే ఆమె నిర్ణయం ఎంత కరెక్టో మనకి తెలుస్తుంది తల్లిగా విజయమ్మ ఇద్దరి ఆస్తి కావచ్చు రాజకీయానికి వచ్చేసరికి ఏదో ఒకవైపే ఉండాలన్నప్పుడు ఆ ఉండేదేదో జగన్ వైపు ఎందుకు ఉండలేదు అని సన్నాయి నొక్కులు నొక్కేవాళ్ళు సత్యం ఏంటన్నది మర్చిపోతున్నారు జగన్ ఇప్పుడు విజయ పర్వంలో ఉన్నారు అఖండమైన మెజారిటీతో ఇప్పటికే ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం కూడా పుష్కలంగా ఉంది ఆయనకి ఇప్పుడు రాజకీయంగా తల్లి సపోర్ట్ అవసరం లేదు కానీ తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఒక స్త్రీ అయి ఉండి పెద్ద పెద్దల్ని ఢీకొనడానికి సిద్ధపడిన కుమార్తె షర్మిలకి విజయమ్మ అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే షర్మిల ఇంకా రాజకీయంగా స్థిరపడలేదు టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ల రాజకీయాల మధ్య ఆమె ఫ్యూచర్లో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదు కాబట్టి ఏ విధంగా చూసినా జగన్ కంటే విజయమ్మ షర్మిలను సపోర్ట్ చేయడమే సరైంది అయితే అంత మాత్రాన ఆమె జగన్కి పూర్తిగా దూరం అయిపోయినట్టు ఆ తల్లి కొడుకుల మధ్య తీవ్ర అగాధాలు ఏర్పడిపోయినట్టు భావిస్తే ఎలా అలా రాసేసి జనాన్ని కూడా నమ్మించే ప్రయత్నం చేసేస్తే ఎలా సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి